ప్రపంచ ప్రసిద్ది గాంచిన మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. విద్యుత్ దీపాల అలంకరణతో సర్వాంగ సుందరంగా అలంకరించి తెల్లవారుజామున 5 గంటలకు మొదటి ప్రార్థనను ప్రారంభించారు. చర్చ్ బిషన్ రెవరెండర్ సల్మాన్ రాజ్ యేసు శిల్వను మోస్తూ శిలతో చర్చి ప్రదర్శన నిర్వహించారు. అనంతరం యేసుక్రీస్తు కీర్తనలు పాడారు. చర్చిలో యేసు జన్మించిన పశువుల పాకను అందంగా తీర్చిదిద్దారు. ఏసయ్య జననం, ఏసయ్య జీవనం, ఏసయ్య శిలువ, ఏసయ్య మరణం, ఏసయ్య తిరిగి జననం ప్రజల కోసమే అని బిషప్ తెలియజేశారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు తెల్లవారుజాము నుంచే చర్చిలలో ప్రార్థనా గీతాలు ఆలపిస్తున్నారు. సికింద్రాబాద్లోని సెయింట్ మేరీ చర్చిలో ఆర్చ్ బిషప్ తుమ్మబాల అందరికీ జీసస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రార్థనలు చేసి గంటలు ముగించారు. యేసుక్రీస్తు సత్యం, ధర్మం, శాంతి, సహనం, అహింసలను ప్రబోధించారని గుర్తు చేశారు. క్రీస్తు చూపిన మార్గంలో ప్రజలు నడవాలని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బంధుమిత్రులతో కలిసి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాల్సిందిగా బిషప్ కోరారు.